హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ ఇన్ లాగ్స్ ఈరోజు అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే రైస్ గీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం దీనికోసం ముందుగా వన్ కప్ వరకు రైస్ ఆల్రెడీ నేను కడిగి నానబెట్టానండి తర్వాత పై ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక హాఫ్ లీటర్ లేదా ముప్పై లీటర్ వరకు పాలు వేసుకోవాలి దీంట్లో పాలు ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇలా పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేడి చేసుకోవాలి ఇవి వేడైన తర్వాత పాలు మసలేటప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిని ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడికేటప్పుడు యాలకులు అండి ఒక ఐదారు వరకు దంచి వేసుకున్నాను తర్వాత వన్ కప్ వరకు షుగర్ చక్కెర మీ టేస్ట్కు సరిపడే చూసి వేసుకోండి ఇక్కడ నేను ఈ కప్పు వరకు షుగర్ వేశాను మీరు షుగర్తో పాటు కొంచెం బెల్లం కూడా వేయండి అంటే హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ బెల్లం వేయండి ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ రైస్ కొంచెం మెత్తగా ఉడికించుకుంటేనే బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఈ కొబ్బరి అంత చిన్నగా ఉంది కదా నాకైతే చాలా క్యూట్గా అనిపించింది అందుకే దీన్ని కూడా వీడియో తీసి చూపించాను మీకు తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేశాను నెయ్యి వేడిన తర్వాత ఇక్కడ నేను జీడిపప్పు అలాగే కొబ్బరి వేసానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసి ఇలా వేయించుకొని వీటిని మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ కీర్లోకి వేసుకోవాలి ఇక్కడ మొత్తం ప్రిపేర్ అయిందండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి అలాగే జీడిపప్పు పలుకులని వేసుకోవాలి వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మీకు నెయ్యి నచ్చితే ఇంకా కావాలి అనుకుంటే ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు చూసారు కదా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది సింపుల్గా అలాగే తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా దీన్ని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ అనే బెల్లైకన్నే క్లిక్ చేయండి చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్